దసరా బరిలో డబ్బింగ్ సినిమాల జోరు రసవత్తరంగా మారిన పోటీ. ఈసారి దసరా పండక్కి సందడంతా డబ్బింగ్ సినిమాలదే అన్నట్టు ఉంది. స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా బరిలో ఉన్న పరభాష సినిమాలే ప్రమోషన్లో దూసుకుపోతున్నాయి. తాజాగా అలియా భట్ జీగ్రా కూడా దసరా బరిలో దిగుతుండడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ దసరాకు బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ సినిమాలు తలపడుతున్నాయి. తెలుగులో మీడియం రేంజ్ సినిమాల బరిలో ఉన్న ఇతర భాషల నుంచి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పోటీ పడుతున్నాయి. ఈసారి దసరా పండక్కి సందడంతా డబ్బింగ్ సినిమాలదే అన్నట్టు ఉంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలే బరిలో ఉన్న ఇతర భాషల నుంచి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వెటయాన్ రిలీజ్ అవుతుండడంతో పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా అలియా భట్ కూడా జీగ్రా మూవీతో దసరా సీజన్ లో తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు. కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మార్జిన్ ఏకంగా 11 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కేజీఎఫ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు మేకర్స్. తెలుగు నుంచి గోపిచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం మీద కాస్త బజ్ ఉంది. శ్రీనివైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా 11 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నారు హీరో గోపిచంద్, దర్శకుడు శ్రీనివైట్ల. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో సుహాస్ లీడ్ రోల్ లో రూపొందిన జనక అయితే గనక సినిమాలు కూడా దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే స్టార్ ఇమేజ్ పరంగా డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంటుంది అన్నారు విశ్లేషకులు.